ముంద్రా పోర్టులో దొరికిన హెరాయిన్ ఇష్యూని పక్కకు తప్పించేందుకే షారుక్ కొడుకును బలి చేశారా? ఇష్యూని డైవర్ట్ చేసేందుకే ఆర్యన్ కాన్ను వాడుకుంటున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత నెల గుజరాత్ ముంద్రా పోర్టులో 3000 కిలోల హై క్వాలిటీ కోకైన్ పట్టుబడింది. దాని విలువ కొన్ని వేల కోట్లు. గ్రాముల లెక్కన దొరికితేనే రచ్చరచ్చ చేసే నేషనల్ మీడియా ఆ ఇష్యూని పెద్దగా పట్టించుకోలేదు. సంచలన కథనాలు అసలే లేవు. గుజరాత్ వ్యాపారి అదానీకి చెందిన పోర్ట్ అది. దాంతో ఆయన ఇమేజ్ డ్యామేజ్ కాకుండా కాపాడేందుకు మోదీ సర్కార్ ఈ డైవర్ట్ ఆపరేషన్ చేపట్టినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. ఇప్పుడు పట్టుబడ్డ ముంబై క్రూయిజ్ లో హై ప్రొఫైల్ రేవ్ పార్టీలు కామన్. గతంలో చాలాసార్లు జరిగాయి. కానీ ఇప్పుడు రైట్స్ ఎందుకు అన్నది కాంగ్రెస్ క్వశ్చన్. నిజానికి ఇప్పుడు జరుగుతున్న రేవ్ పార్టీకి సంబంధించి ఈవెంట్ నిర్వహిస్తున్న సంస్థ 15 రోజుల క్రితమే పబ్లిసిటీ మొదలుపెట్టింది. పలుకుబడి కలిగిన వ్యాపారుల పిల్లలు, కార్పొరేట్ కిడ్స్ పాల్గొనే ఈ ఈవెంట్లో ఎంటర్టైన్మెంట్ కోసం షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ను ఎంగేజ్ చేసుకుంది సదరు సంస్థ. టికెట్లను పెద్ద మొత్తానికి అమ్మేందుకు, భారీగా సొమ్ము చేసుకునేందుకు ఈ ప్లాన్ చేసింది ఆ సంస్థ. 20 టికెట్లను నార్కోటిక్ కంట్రోల్ బోర్డు సీక్రెట్ గా సేకరించి డెకై ఆపరేషన్ నిర్వహించింది. కిలో లెక్కన పట్టుబడ్డ ముంద్రా పోర్ట్ డ్రగ్ ఆపరేషన్ వదిలేసి గ్రాముల్లో వాడే రేవ్ పార్టీపై డెకై ఆపరేషన్ ఏంటో ఎన్సీబీకే తెలియాలి. అసలు దోషులను వదిలి ఈ చిల్లర ఆపరేషన్తో ఏం సాధిస్తారో చూడాలి మరి.